ప్రపంచంలో మొబైల్ ఫోన్లు మొదలై యాభై ఏళ్ళు పూర్తాయి అయితే మన దేశంలోనికి ఇవి ప్రవేశించి నాలుగు దశాబ్దాలైంది అప్పట్లో ఆ ఫోన్లు చాలా పెద్దగా మందంగా ఉండేవి ఆ ఫోన్లతో కేవలం మాట్లాడుకోవడం మాత్రమే ఉండేది మెసేజ్లు ఫోటోలను పంపే కెపాసిటీలు ఉండేవి కాదు ల్యాండ్లైన్ లాగానే మొబైల్ ఫోన్ కూడా మొదట్లో సంపన్నులకు సంబంధించిన అంశంగానే ఉండేది పంతొమ్మిది వందల ఎనభైలలో దాని ధర అమెరికాలో నాలుగు వేల డాలర్లుగా ఉండేది వాటి సైజు కూడా భీకరంగా ఉండేది మనం ముందు చెప్పుకున్నట్టుగా కనీసం అడుగు పరిమాణంతో ఇటుక మాదిరిగా ఉండేది అందుకే దాన్నే ఇటుక ఫోన్ అని కూడా అనివారు ఎవరి జోబుల్లో పెట్టేది కాదు కార్లో పెట్టుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సి వచ్చేది మన దేశంలో దాని ధర యాభై వేలుగా ఉండేది డైలింగ్ ప్యాడ్తో కూడిన భారీ పరికరం బయటకు పొడుచుకు వచ్చిన యాంటనాతో ఉండేది అయితే పంతొమ్మిది వందల తొంభైలలో భారతదేశంలో మొబైల్ సేవలు ఊపందుకున్నాయి అప్పుడు కూడా టాక్ టైమ్ అన్నది చాలా ఖరీదైన వ్యవహారంగానే ఉండేది ఒక కాల్ చేయాలంటే నిమిషానికి పదహారు రూపాయల ఎనభై పైసలు ఖర్చయ్యేది అంతేకాదు కాల్ రిసీవ్ చేసుకుంటే కూడా నిమిషానికి ఎనిమిది రూపాయల నలభై పైసలు చెల్లించాల్సి వచ్చేది అలా ఓ ఇరవై సంవత్సరాలు గడిచాక మొబైల్ ఫోన్ స్మార్ట్ ఫోన్ గా మారిపోయి అనేక మలుపులు తిరిగింది ఎన్ని అవసరాలు తీరుస్తుందో లెక్క లేకుండా పోయింది పాలసీ మార్పులు ప్రీపెయిడ్ సర్వీస్ చోటా రీఛార్జ్ సర్వీస్ నెట్వర్క్ విస్తరణ స్థానిక తయారీ లాంటివన్నీ కలిసి మొబైల్ సేవలను తక్కువ ధరలకి అందుబాటులోకి తెచ్చాయి ఆధునిక మానవ చరిత్రలో అనేక మంది జీవితాలను సృష్టించిన అతి గొప్ప సాంకేతిక సాధనం మనం వాడుతున్న మొబైల్ స్మార్ట్ ఫోన్ పూర్తి విప్లవాత్మక మార్పులతో ఇప్పుడు మన ముందుకొచ్చింది స్మార్ట్ ఫోన్ సెల్ ఫోన్ మనుషుల్ని కలుపుతుంది అవసరమైతే విడతీస్తుంది నిద్ర రాకపోతే జో కొడుతుంది పాటలు పాడుతుంది సినిమాలు చూపిస్తుంది ఒంటరి మనిషికి తోడై ఉంటుంది స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే చాలు ఇంకో మనిషి కంపెనీ అవసరమే లేదు ప్రపంచాన్ని మర్చిపోవచ్చు మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాం సెల్ ఫోన్ వల్ల ఆరోగ్యం పాడవుద్ది క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది అని అయితే ఈ హెచ్చరికల్లో నిజం ఎంత ఉందో కానీ ఆధారం లేని భయం మాత్రం జనాన్ని ఇప్పటికీ వేధిస్తూ ఉంటుంది మొన్నటికి మొన్న కేంద్రం ఈ విషయంలో స్పందించింది ఫోన్ వల్ల కానీ సెల్ ఫోన్ టవర్ వల్ల కానీ రేడియేషన్ విడుదలవుతుందన్న విషయంలో ఆధారాలు లేవని స్పష్టం చేసింది సెల్ టవర్స్ నుంచి విడుదలయ్యే పవర్ఫుల్ మొబైల్ సిగ్నల్స్ ఆరోగ్యానికి హానికరమని జనం భయపడే అవసరం లేదని తెలిపింది ఇప్పుడు ఫైవ్ జీ సర్వీసులు కూడా పట్టణాల స్థాయికి అందుబాటులోకి వచ్చాయి ఫోర్ జీ కన్నా ఫైవ్ జీ సిగ్నల్ మరింత పవర్ఫుల్గా ఉంటుంది దాంతో సదరు మాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ వల్ల రేడియేషన్ కూడా తీవ్రంగా ఉంటుందేమోనని అంతా భయపడ్డారు కానీ అది ఆధారం లేని ఆరోపణ కానీ మిగిలిపోయింది ఇప్పటికే ఈ విషయంపై చాలా రకాలుగా అధ్యయనం జరిగింది ఈ సిగ్నల్ వల్ల మనుషులకు కానీ జంతువులకు కానీ ఏ రకంగానూ హానికరం కాదని పార్లమెంట్లో స్పష్టం చేయడం జరిగింది అమెరికాలో ఫైవ్ జీ సర్వీసులు మొదలయ్యే క్రమంలో ఎయిర్పోర్టుల వద్ద విమానాల సంస్థలు వ్యతిరేకించాయి వాటి సిగ్నల్స్ వల్ల విమానాలు ప్రమాదాలకు గురయ్యే అవకాశాలున్నట్టు వారు వాదించారు చివరకు విమానాశ్రయాలకు సమీపంలో టవర్లు పెట్టకుండా నిలిపివేయగలిగారు లేదంటే విమానాలను నిలిపివేసేందుకు కూడా ఆపరేటర్లు సిద్ధమయ్యారు ఇది చూశాక ప్రపంచ వ్యాప్తంగా జనం తమ తమ ఇళ్ల వద్ద ఏర్పాటయ్యే ఫోన్ టవర్ల వైపు ఇప్పటికీ భయం భయంగా చూస్తున్నారు అయితే ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ విషయంపై స్పష్టత ఉంది చాలా స్వల్ప స్థాయిలో ఉండే సెల్ ఫోన్ రేడియేషన్ వల్ల ఎవరికీ ఏ రకమైన హాని జరగదు గుప్పెట్లో దూరిపోయి గుండెల్లోకి దూసుకుపోయే ఈ శతాబ్దపు అద్భుత ఆవిష్కరణ సెల్ఫోన్ మొబైల్ లేనిదే గంటసేపు కూడా ఉండలేని యుగంలోకి మనం ప్రవేశించాం అరచేతిలో స్వర్గం చూపించే మొబైల్ ఇప్పటికే ప్రపంచాన్ని తన గుప్పెట్లోకి తీసుకుంది తో అన్ని లాభాలేనా నష్టాలు ఏం లేవా అని ఒకసారి గూగుల్ చేసి చూడండి అవునని కాదని బోలడనే ఆధారాలతో నష్టాలు లాభాలు రెండూ కనిపిస్తాయి ఏది నమ్మాలో ఏది నమ్మరాదో తెలియని అయోమయంలో పడేస్తాయి దీని గురించి తరచి చూస్తే అర్థం కాని విషయాలెన్నో కనిపిస్తాయి ఒకసారి లోతుగా ఆలోచిస్తే నిజంగానే సెల్ ఫోన్ వల్ల అంత నష్టం ఉంది అనుకుందా ఈ ఐదు దశాబ్దాల కాలంలో ఇప్పటికే ప్రపంచంలోనే మనుషులంతా చనిపోయి ఉండాలి లేదా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ అయినా ఉండాలి కానీ మొబైల్ కారణంగా అలా ఏం జరగడం లేదు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఇంతై వటుడింతయ్య అన్నట్టుగా ఎదిగిపోయిన ఫోన్ పరిశ్రమ సైజును పరిశీలిస్తే ఆశ్చర్యకరమైన విషయాలు మనం ముందుకొస్తాయి అవి తెలుసుకుంటే మైండ్ బ్లాంక్ అయిపోతుంది మొబైల్ ఇండస్ట్రీ ఎంత పెద్దదో మీకు తెలుసా ప్రపంచ వ్యాప్తంగా రెండు వేల పంతొమ్మిదిలో అరవై ఐదు పాయింట్ ఒక్క బిలియన్ అమెరికన్ డాలర్లుగా ఉండేది ఇది కాస్త రెండు వేల ఇరవై ఒకటి నాటికి ఐదు వందల ఏడు పాయింట్ ఐదు బిలియన్లకు చేరింది అంటే పది రెట్లుగా ఎదిగిందన్నమాట ఓ అంచనా మేరకు రెండు వేల ముప్పై ఒకటి నాటికి తొమ్మిది వందల ఎనభై రెండు పాయింట్ ఎనిమిది బిలియన్ డాలర్లకు చేరనుందని అంచనాలున్నాయి ప్రపంచ జనాభా ఎనిమిది వందల కోట్లనుకుంటే దాదాపు ప్రతి వ్యక్తి చేతిలోకి ఇప్పుడు మొబైల్ ఫోన్ వచ్చింది మొబైల్ ఫోన్ గతంలో కేవలం కమ్యూనికేషన్ సౌకర్యం కోసం వాడేవారు అంతరించుకుపోయిన ల్యాండ్ ఫోన్ కు ప్రత్యామ్నాయంగా వాడేవారు కానీ ఇప్పుడు అలా కాదు ఎంటర్టైన్మెంట్ నుంచి బిజినెస్ ట్రాన్సాక్షన్స్ వరకు అన్ని అవసరాలను సెల్ ఫోన్ వల్లే తీరిపోతున్నాయి ఇంత విలువైన పరిశ్రమను గురించి ప్రపంచవ్యాప్త క్రిటిక్స్ ఎవరైనా సరే కామెంట్ చేయడానికి కూడా భయపడుతూ ఉంటారు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సైతం సెల్ ఫోన్ వల్ల ఏ ప్రమాదం లేదని తేల్చేసింది నిజానికి ఈ అంశంపై ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరగలేదా అంటే పది సంవత్సరాల క్రితమే ఏ విషయంపై విదేశాల్లో విస్తృతంగా ప్రయోగాలు జరిగాయి అప్పట్లో మన దేశంలోనూ జరిగిన ఈ అధ్యయనం కోసం మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్టర్స్ ఓ కమిటీ వేసింది ఈ కమిటీ సెల్ ఫోన్ టవర్స్ వల్ల పక్షులు తేనెటీగలు వైల్డ్ లైఫ్ పై ఎలాంటి ప్రభావం పడుతోందన్న అంశాలను పరిశీలించింది దీని ద్వారా తెలిసిందేంటంటే స్పారోస్ అనే పిట్టల్ లాంటివి గతంలో కనిపించినంతగా కనిపించడం లేదు అంటే పిచ్చుకలు మాయమవ్వడానికి కారణం సెల్ ఫోన్ టవర్లేనని జంతు సంరక్షణ సభ్యులు వాదించడం మొదలెట్టారు అయితే ఈ అంశంపై సుదీర్ఘంగా అధ్యయనం చేసి పిచ్చుకలు మాయం వెనుక వేరే కారణాలున్నాయని తెలిసింది కమిటీ నిజంగానే ఒక అప్పుడు అన్నట్టుగా నగరాల్లో పిచ్చుకలు దాదాపు కనిపించకుండా పోయాయి అందుకు కారణం సెల్ ఫోన్ టవర్స్ నుంచి వచ్చే రేడియేషన్ కాదని తేలింది ఇందుకు కారణం నానాటికి విస్తరిస్తున్న కాంక్రీట్ జంగిలని అని అంటున్నారు నిపుణులు గతకాలపు భవనాలలో మనుషులతో పాటు ఆవులు లాంటి పశువులతో పాటు పక్షులు ఇతర జంతువులు నివసించే విధంగా నిర్మాణాలు జరిగేవి ఆ నిర్మాణాల్లో పక్షులు ఎక్కడ పడితే అక్కడ గూడు కట్టుకునే వీలుండేది ఇంటిలోనే పశువుల కొట్టాలు అందులో నీరు నిల్వ ఉండేది పశువులు తినగా మిగిలిపోయే ఆహారం పక్షులకు పుష్కలంగా దొరికేది ఇప్పుడు నగరాల్లో అలాంటి నిర్మాణాలు జరగటం లేదు నగరాల్లో క్లోజ్డ్ డ్రైనేజెస్ కారణంగా పక్షులకు తాగడానికి కనీసం డ్రైనేజీ నీరు కూడా లభించటం లేదు ఇంట్లో తినగా మిగిలిపోయిన ఆహార పదార్థాలను తడిచెత్తా పుడిచెత్తా అంటూ జాగ్రత్తగా ప్యాక్ చేసి చెత్తబండ్లకు తరలిస్తున్నారు దాంతో అవి దాహానికి ఆకలికి తట్టుకోలేక దూర ప్రాంతాలకు తరలిపోవడమో లేక చనిపోవడమో జరుగుతోంది అంతేకాదు పల్లెల్లోనూ పంట పొలాలపై అపారంగా చల్లుతున్న పురుగుల మందులు కూడా పక్షుల ప్రాణాలకు శాపంగా మారుతున్నాయి పక్షుల సంఖ్య తగ్గిపోవడం వెనుక మొబైల్ ఫోన్ సెల్ టవర్ల రేడియేషన్ అనటానికి ఆధారాలు లభించలేదు అయితే విదేశాల్లో జరిగిన కొన్ని పరిస్థితులు ఏం చెప్తున్నాయంటే బయటకు కనిపించని మాగ్నెటిక్ నాయిస్ కారణంగా పక్షులు తేనెటీగలు తమ గూళ్లను వెతుక్కునే శక్తిని కోల్పోతున్నాయట దాంతో అవి దారితప్పి శత్రువుల చేతిలో చిక్కి చనిపోతున్నాయి ఇంకా బయటపడని విషయం మేరకు మొక్కలు జంతువులు కూడా మొబైల్ రేడియేషన్ ప్రభావానికి లోనవుతున్నాయి అయితే వీటికి కూడా సరైన ఆధారాలేం లేవు నిజంగానే పక్షులు రేడియేషన్ వల్ల చనిపోతున్నాయా అంటే రేడియేషన్ విడుదలవుతుందని భావిస్తున్న టవర్లపైనే పక్షులు గూడు కట్టుకుంటున్నాయి వాటిలో గుడ్లు పెట్టి పిల్లల్ని పొదుగుతూ ఉండటం ఇక్కడ గమనించాల్సిన విషయంగా అధ్యయనకర్తలు చెబుతున్నారు నిజంగా సెల్ఫోన్ రేడియేషన్ అంత ప్రమాదకరమే అయితే పక్షులు అక్కడ గుళ్లు పెట్టుకుని పిల్లల్ని ఎలా పొదుగుతున్నాయి ఇప్పుడు వరకు ప్రపంచంలో సెల్ఫోన్ రేడియేషన్ వల్లనే పక్షులు చనిపోతున్నాయనే అంశంపై రీసెర్చ్ జరిగిందా అంటే నో అని అంటున్నారు విశ్లేషకులు సెల్ఫోన్ వల్ల రేడియేషన్ పెరిగితే ఇప్పుడు పెరిగిన నెట్వర్క్ వల్ల పక్షుల సంఖ్య గణనీయంగా తగ్గిపోవాలి అసలు లేకుండా పోవాలి క్యాన్సర్ బారిన పడి మనుషుల జనాభా కూడా గణనీయంగా తగ్గిపోవాలి కానీ అలా జరగడం లేదు పలు కారణాల వల్ల ఈ చిన్ని జీవాలు అంతరించుకుపోయాయి సో ఈ శతాబ్దంలో అద్భుతమైన ఆవిష్కరణంగా రూపుదిద్దుకున్న స్మార్ట్ ఫోన్ వేగం తగ్గకుండా దూసుకుపోతోంది అందులో ఏ అనుమానం లేదనే చెప్పాలి